వేరే లెవెల్ సినిమా వస్తుంది. ఆల్రెడీ పెద్ద షెడ్యూల్ ఊటీలో చేశాం. నాకు ఫేవరెట్ సినిమా గీతాంజలి. అలాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో సాలిడ్ వయలెంటిక్ ఫిల్మ్ ఎపిసోడ్ ఫినిష్ చేసి వచ్చాను నేను. అల్లు అర్జున్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళటానికి వెళ్ళినా ఒక ఇన్నోసెంట్గా ఒక అబ్బాయి వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవటం, తీసుకెళ్ళి కూర్చోబెడతాం అని గ్రీన్ టీ ఇలా అడుగుతూ ఉండేవాడు. నాకు అప్పటికి నిజంగా తెలియదు, తను ఇప్పుడు చెప్పేవాడు కాదు. నేను అల్లు అర్జున్ గారికి బంధువులు అవుతానని కానీ నాకు హీరో అవ్వాలని కానీ ఈ రెండు విషయాలు నా దగ్గర ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎప్పుడూ కూడా బన్నీ గారి ప్రోగ్రామ్స్ చూసుకుంటూ అల్లు అర్జున్ గారు నేను ఎప్పుడు కలిసినా తనే ఉండేవాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు సడన్గా ఒకరోజు ఒక పోస్టర్ చూసా, ఇదేంటి మనోడిలాగా ఉన్నాడు అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కలవాలా, రీసెంట్గా ఒక చోట కలిసినప్పుడు చెప్తున్నాడు అనే ఇలా చేస్తున్నానని. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వాళ్ళని వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా, అంటే వాళ్ళు ఎక్కడో వెనకాల ఉండి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కానీ తను వాళ్ళు ఎప్పుడు ఫోర్స్ చేసి కానీ వాళ్ళని బలవంతంగా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏది తీసుకోకుండా ఇండిపెండెంట్గా ట్రై చేస్తున్నాడు. ఇదే నీ సక్సెస్కి పెద్ద పిల్లర్ తమ్ముడు. నిజంగా నువ్వు అనుకుంటే అడిగితే బన్నీ గారు కానీ బన్నీ వాసు గారు కానీ అల్లు అరవింద్ గారు కానీ బంధువుల నుంచి వస్తున్నప్పుడు అడిగితే నోరు తెరిస్తే తప్పకుండా అడగకపోయినా చేస్తారు, అడిగితే ఇంకా బాగా చేస్తారు. ఇవేమీ లేకుండా నువ్వు ఇండిపెండెంట్గా ట్రై చేస్తున్నావు చూసావా, వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో మనోడు చెప్పంగానే నేను యాక్చువల్గా నిన్న రాజస్థాన్ లేట్ నైట్ ఫ్లైట్కి వచ్చాను బాలబాబు గారిది లొకేషన్స్ అన్ని లాక్ చేసి. సో వెంటనే అంటే ఎవరైనా సరే సపోర్ట్ లేకుండా వస్తున్నారంటే నాకు నిజంగా మనోడు అన్నట్టు నాలాగే అనిపిస్తుంది. ఏదో ఒక విధంగా జనానికి తెలియాలి, ఏదో ఒక విధంగా వాళ్ళ కష్టం 10 మందికి తెలియాలని. సో అందుకే వచ్చాను తమ్ముడు పిలవంగానే. ఇక్కడ వచ్చిన తెలిసింది మన డైరెక్టర్ గురించి వేణు. వేణు గారు మీరు రాజమౌళి గారి సినిమాలకి ఎన్నో సినిమాలకి మీరు చీఫ్ అసోసియేట్ డిఓపిగా చేశారని తెలిసింది. సో మీ విజన్ ఖచ్చితంగా ఆ స్థాయిలో ఉంటుందని నాకు నమ్మకంగా ఉంది. సాంగ్ చూశాను, చాలా బాగుంది. నకాజ్ అజీజ్ ఈ సింగరు నాకు 2 ఫేవరెట్ సాంగ్స్ నా సినిమాల్లోనే నేను చేసిన సినిమాల్లో చేశారు. 1 సర్దార్ గబ్బర్ సింగ్లో తోబా తోబా పవన్ కళ్యాణ్ గారిది, అండ్ బాస్ పార్టీ వాల్తేరు వేరేలో చిరంజీవి గారి ఫస్ట్ సాంగ్. సో అలాంటి సింగర్ని చూస్ చేసుకోవటం నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్. మీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా చేసావు తమ్ముడు నువ్వు. నేను అదే అంటున్నాను, ఎవరి మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం చాలా బాగుంది, తన వాయిస్ని మించి మధ్యలో బీజిఎం చాలా బాగా చేసావు. ఆల్ ది బెస్ట్, మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. అలానే వీరేని నమ్మి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ ఇద్దరికి, రామకృష్ణ గారికి, రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. వీరేన్, ఖచ్చితంగా ఇప్పుడు సినిమా చూడగానే నేను అన్నాను ఇది కాప్ రోలా అని. అంత హానెస్ట్గా హెయిర్ అంతా ట్రిమ్ చేసి నీట్గా ఫిజికల్ మెయింటైన్ చేస్తూ చేసావు. నిజంగా ఈ సినిమాతో నీకు చాలా బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందుకే ట్విట్టర్లో ఏమీ పోస్ట్ చేయట్లేదు తమ్ముడు. నన్ను కూడా బాలబాబు గారు అందరు ఫ్యాన్స్ అందరూ అడుగుతూ ఉన్నారు. ఒకటైతే ప్రామిస్ చేస్తున్నాను, వేరే లెవెల్ సినిమా వస్తుంది. ఆల్రెడీ పెద్ద షెడ్యూల్ ఊటీలో చేశాం. నాకు ఫేవరెట్ సినిమా గీతాంజలి. అలాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో సాలిడ్ వయలెంటిక్ ఫిల్మ్ ఎపిసోడ్ ఫినిష్ చేసి వచ్చాను నేను. సో నెక్స్ట్ షెడ్యూల్ రాజస్థాన్ వెళ్తున్నాం. ఖచ్చితంగా త్వరలోనే చాలా మరిన్ని అప్డేట్స్ 2024లో వరుస పెట్టి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.